పరిశుద్ధుడా అని చూ దూతలతో భక్తులతో స్తుత్ర పొందుతున్న మా ప్రభు, నీ పాదముకు లెక్కలేని వందములైన నీ మహాకృప చేత ప్రభా ఈ సాయంకాల సమయమైన మేమందరము లిరిక్స్ రైటింగ్ క్లాసులకి హాజరవ్వడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీ పాదములకు వందనము చెల్లించుకుంటున్నాం నాయన. ఇంకా రావాల్సినటువంటి విద్యార్థులు ఉండగా ప్రభా వారిని కూడా త్వరితగతిని హాజరు కావడానికి ప్రభా మీ కృప చూపమని వేడుకుంటున్నాం నాయన. ఈ దిన కొడుకులో ప్రభా మేము నేర్చుకోవాల్సినటువంటి విషయాలని ప్రభా మీరు ఎవరి చేత మాకు బోధించదలుచుకున్నారో ప్రభా వారిని కూడా త్వరితగతిని ఈ వేదికకు హాజరు కావడానికి మీ కృప కుమ్మరించమని తండ్రి, ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వినయపూర్వకంగా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నేను అది బుక్ కోసం వెళ్ళాను, అది దాంట్లో ఉన్నది. అది యాక్చువల్ గా ఇప్పుడు ఎక్కడుందో వెతకాలది. అంటే యాక్చువల్ గా అది మెటీరియల్ మన దగ్గర ఉంటే కరెక్ట్ గా చెప్పడానికి యాప్ట్ గా చెప్పడానికి ఉంటుందని. అవును, ఈ లోపల మీకు చిన్న టాస్క్ ఇస్తానండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఉంది కదా మీ దగ్గరలో, ఒకసారి పట్టుకోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం అందరూ ఒకసారి పట్టుకోండి. లేదు సార్ నా దగ్గర. దగ్గరలో లేదా బ్రదర్? ఫోన్ లో ఉంది కానీ పాటల సంఖ్య ఉండదు బ్రదర్. ఆ పాట సంఖ్య ఉండదు కానీ మీరు టెక్స్ట్ కొడితే వస్తుంది పాట. చేయవలసిన పని ఏంటంటే, మొదటి పాట అన్ని కాలంబుల అనే పాట ఉంది కదా, ఆ పాటని ఓపెన్ చేసి అందులో ప్రాస ఉన్న పదాలు ఏమేంటో గుర్తించండి. అలాగే ప్రాస అంటే దేనికి దేనికి ప్రాస ఉంది, మీరు ఒక పెన్సిల్ పెట్టుకుని అండర్లైన్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది. లేదంటే అయినా పాట నోటికి కంఠస్థం వచ్చిన పాటే, ఒక చిన్న పేపర్ తీసుకుని ఆ ప్రాస ఉన్న అక్షరాలన్నీ కూడా గుర్తించండి. అన్ని కాలంబుల ఉన్నాయి, అన్ని కాలంబుల పాట నుంచి అదే ఉన్నా యెహోవా నన్న తరంబు పెట్టుకోలేదండి. నిన్ను ప్రకటన, నిన్ను ప్రకటనలో నిన్ను ప్రకటన చేయ బన్నుగా చేసిన. ఉండండి ఉండండి, అంటే మీరు ప్రాస ప్రాసాక్షరం చెప్పమండి నన్ను. నా బ్రదరు పదంలో ప్రాసాక్షరం ఏది? ప్రాసాక్షరం నా బ్రదరు. ఓకే, ఎక్కడ ఎన్నో అక్షరం అండి? స్టార్టింగ్ లో నిన్న నిన్ను ప్రకటన చేయ ఉంది కదా బ్రదర్. అవునండి, అంటే నా దానిలో ఒక పారాగ్రాఫ్ లాగా ఉంది బ్రదర్ పాట. నో ప్రాబ్లం, మీకు మీకు ప్రాసాక్షరాన్ని గుర్తించడం తెలిసిందా లేదా అదే నేను అడుగుతున్నాను. నా నిన్ను ఉంది బ్రదర్, దాంట్లో ప్రాస ఏదండి? పన్న ఏంటి దాంట్లో ప్రాస అక్షరం? ఏ అక్షరాన్ని మీరు ప్రాస అనుకుంటున్నారు? నేను నిన్ను ప్రకటన చేయ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, వినండి ఒకసారి చెప్పండి బ్రదర్. నేను అడిగేది ఏంటంటే మొదటి చరణంలో ఉన్న మొదటి మొదటి అక్షరమా లేక రెండో అక్షరమా లేకపోతే ఆ ప్రకటన చేయాలో ఆఖర అక్షరమా? రెండో అక్షరం బ్రదర్. ప్రాస ఏ ప్రాస అని అడుగుతున్నా అందుకనే. రెండో ప్రాస, రెండో అక్షరం ప్రాస. అవును బ్రదర్. అక్కడ నకారం ఉంది. అవును బ్రదర్. దీనికి పోలిగ్గా ఉన్న అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి. రెండు అక్షరాలే పలకండి చాలు, మొత్తం అంతా పలకట్లేదు. అన్ని నున్న నిన్న కన్న వన్నే సన్ను లున్న మున్నే. ఎస్, మీరు పల్లవిలో చెప్పారు. పల్లవి కాదు బ్రదరు, మొదటి చరణంలో చెప్పాను బ్రదరు. మరి అన్ని అని చెప్పారు. నిన్ను నిన్ను బన్ను ఉన్న పన్న, నిన్ను బన్ను ఉన్న పన్న పన్న అన్ని అన్ని నున్న నున్న ఎన్న ఎన్న ఉన్న ఉన్న సన్ను సన్ను తించుట. ఓకే, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, థ్యాంక్ యూ. అంటే ఈ ప్రాసాక్షరం అంటే రెండవ అక్షరము, దీన్ని చాలా చక్కగా పొందికగా దాని పద్ధతిలో పెట్టాడు. ఇది వాస్తవానికి ఛందస్సులో రాయబడ్డ పాట, ఇది శ్లోక రీతిలో అంటే పద్య రీతిలో రాయబడ్డ పాట ఇది.
మనం ఇప్పుడు ఈ పాటలో రాసినా లేకపోతే ఈ పాటలు పాడినా ఎవరు అంగీకరించరు ఎందుకంటే పాత భాష కదండి భాష మారిపోయింది అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మోడర్న్ లోకి వచ్చేసాం ఈవెన్ మన శ్యామ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే శాలేం గారు పలానా పాట మోడల్లో చేయమన్నారు కానీ నేను కొంచెం వెస్ట్రన్ స్టైల్ కలిపి చేశాను అనే మాట అన్నారు ప్రాజిత పాట విషయంలో ఎందుచేత ప్రజలకి ఏదైతే చేరువవుతుందో అదే చేయాలనేది ఉద్దేశం కదండి ఇది మనం ఏంటంటే శాస్త్రం కొరకు ఇది నేర్చుకున్నాం అంతే ఆనంద్ అమృతరావు గారు అమృతరాజు గారు రెండో చరణంలో ఈ చెప్పగలుగుతారండి మీరు కొంచెం ప్రాసలు వినిపిస్తుందండి ఆ వినిపిస్తుంది సార్ ఆ నేను రెండో అక్షరం అండి పుట్టింప ఆ పుట్టింప లో రెండో అక్షరం ఆ గిట్టింప ఆ ఆ గిట్టింప ఆ గిట్టింప నట్టి పనికి ఆ నట్టి నట్టి పనిమాలికి పనికిమాలి ఆ నట్టి మానవులచే ఆ నట్టి ఉంది అక్కడ ఆ నట్టి మానవులచే అవును పట్టి రక్షింప అవును దట్టమైన ఆ దట్టమైన పట్టయు పట్టయు పట్టయి పట్టయి తర్వాత ఆ గట్టడ 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 ముట్టు ఆ ముట్టు దనక పట్టుకొలది ఆ బ్రహ్మణం పట్టుకొలది అదేండి వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అండి థాంక్యూ సో రెండవ అక్షరాన్ని ప్రాసగా మనం గుర్తిస్తా ఉంటాము ఈ పాటలో అన్ని ప్రాస నియమాలని పాటించారు కవి కదండి ప్రాధిత నువ్వు పల్లవిలో ఉన్న ప్రాధిత ఎస్ జోయల్ మీరు మూడో చరణం అయిపోయిందా ఓకే ప్రాధిత పల్లవిలో ఉన్న ప్రాస అక్షరాలు గుర్తించమ్మా అన్ని అంకుల్ అన్నిలో ఏ అక్షరాన్ని ఆ తీసుకోవాలా నా తీసుకోవాలా నా తీసుకోవాలి ఓకే రైట్ అంటే అంత క్లియర్ గా రాలేదు అంకుల్ మనం పలుకుతున్నప్పుడే తెలిసిపోద్ది ఆ శబ్దం దగ్గర మనం చిన్నగా లీన్ అవుతా ఉంటాం రాస అన్న అక్షరం దగ్గర మనం తెలియకుండానే మన స్వరాన్ని దాని మీద లీన్ చేస్తాం ఒత్తి పలుకుతాం మీరు చూడండి ఏదైనా పాట పాడుతున్నప్పుడు ఆ ప్రాసాక్షరం తగలగానే అక్కడ స్వరం కొంచెం లీన్ అవుతుంది అనమాట మనం దాని మీద ఆధారపడతాం జారపడతాం ఒక మాటలో చెప్పారంటే ఒక్క నిమిషం అండి భాస్కర్ అండి ఎన్ని ప్రాసాక్షరాలు మీకు గుర్తించబడ్డాయి అంటే మూడో చరణంలో ప్రాసాక్షరం నా అనిపిస్తుంది అంకుల్ అది నా కనబడుతుందా మీకు ఆ నాలో నా కన్నా సంపన్నుడవు మెన్నక అనేది గమనించాను అనుకుంటున్నాను కాదండి ప్రాస అన్న అక్షరం ఎప్పుడైనా సరే రెండవ అక్షరంగా ఉంటుంది ఓకే ప్రాస అక్షరం ఎప్పుడు కూడా రెండవ అక్షరంగా ఉంటుంది ఒకవేళ అది అనుప్రాస అయితే మొదటి అక్షరం అయి ఉంటుంది అంత్యప్రాస అయితే చివరి అక్షరం అయి ఉంటుంది ఏమండి నిన్న అనుకొని ఇంకా అంతా అదే 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 మీరు ఇప్పుడు ఇప్పటి వరకు మీరు నాలు ఎక్కడ ఉన్నాయో వెతికారు కానీ ప్రాస అనేది రెండవ అక్షరము ఓకేనా ఇప్పుడు చూడండి కారుణ్య నిధి నీవులో రాకొమ్మిస్తే రు ఉంది అంటే రకారాన్ని ప్రాస అక్షరంగా మనం గుర్తించాలి ఆ తర్వాత భూరి సారా భూరి తర్వాత సారా భాగ్యుల్లో సారా దారి దారిద్రుడే లేడు అన్నారు దారిద్రుడిలో రీ ఉంది అలాగే సారా సద్గుణంలో రా ఉంది తర్వాత ఘోర
దుర్గుణాల్లో రా ఉంది. చెప్పండి సునీల్ గారు. ఆ సార్ తరచి చూడ సంచారి సంచారిలో రీ ఉంది. సంచారి ఘోర ఏ రీతి రీతిలో రీ ఉంది. రీ ఉంది మళ్ళీ నే రీతి అలా నే రీతి రీ ఉంది. నేర నమ్మి నేర నేర అక్కడ రా ఉంది. నేర నమ్మితి నేర నమ్మితి లాస్ట్ కూడా ఉంది. ఇలాగ ప్రాసాక్షరాల్ని పొదిగి రాస్తారు సిద్ధ కవులు. ఏమండి మనం నేర్చుకుంటున్న కవులం కదా. కవిత్వం అనేది లేకపోతే రచన అనేది స్వభావ సిద్ధంగా ప్రతి వారిలోనూ కొంత కొంత ఉంటుందండి. వాళ్ళు చాలా చురుగ్గా రాయగలుగుతారు. వేరేజ్ నేర్చుకున్న మనలాంటి వాళ్ళు అంత చురుగ్గా రాయలేరు. ఎందుకు? ఈ నియమాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుని వాటి ప్రకారం రాయడానికి మన బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల కొద్దిగా స్లోగా మనకు బయటకు వస్తాయి. అనుభవం వచ్చిందనుకోండి అది ముందుకు పరిగెడుతుంది అనమాట. అనుభవం వచ్చే వరకు కూడా కొంచెం సమయం పడుతుంది. అంటే నేను మొత్తం నకారాలే వెతికేసాను. ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది ఇందాక. ఏంటంటే మనం ఒకసారి పాఠం చెప్పేసాం, రెండోసారి చెప్పమంటే రెండోసారి కూడా చెప్పేసాం, అయిపోయింది బాగుంది. ఎంత గ్రహించారు అనేది ఎగ్జామ్ చేయలేదు, అసలు పరీక్షించి చూద్దాం ఇవాళ అని చెప్పి అనిపించింది నాకు. ఆ ప్రయత్నంలోనే జరిగింది అనమాట. నేను బయటపడిపోయాను అంట. ఏలేదు, భయం ఏమవుతుంది, మనం నేర్చుకుంటాం తెలుసుకుంటాం మనం అంతే. తప్పే ఉంది దీంట్లో కదా. మనం తెలుసుకున్నప్పుడు పెర్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలుగుతాం. తెలియదు అనుకోండి. అమృతరాజు అంకుల్ గారు నా అనేటప్పటికి నేను మొత్తం అమృతరాజు అంకుల్ గారు తీసుకున్నది నా అనే అక్షరం ఎందులోంచి? మొదటి చరణంలో రెండో అక్షరాన్ని చూడండి. నిన్ను ప్రకటన చేయాలో నకారం ఉంది అక్కడ, అందుకే నిన్ను బన్నుగా ఉన్న సంపన్నతతో అన్ని నున్న ఎన్న ఉన్న నేను రాసిస్తాను అంకుల్ మొదట. నేను అన్ని నకారాలు వెతికాను. అదే మీరు మీరు కొద్దిగా పొరపడ్డారు, అందరూ కొంచెం ఆలస్యంగా వచ్చారు కదా, ఆ టెన్షన్ లో కూడా ఉన్నారు, అందువల్ల లేట్ అయింది అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను మీకు, మరొక చిన్న టాస్క్. అదేంటంటే నడిపించు నానావా పాట మన అందరికి బాగా వచ్చు కదండి. ఆ పాట తెలియని వాళ్ళు ఎవరు లేరు. నడిపించు నానావా ఆ పాట రాగాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఏమండి ఆ పాటని దృష్టిలో పెట్టుకుని ఎంతమంది ఉన్నాం మనం? 1, 2, 3, 4 ఇంకోళ్ళు ఎవరు వచ్చారు? సరే ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ రాద్దాం. ఏమండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైన్ రాద్దాం. నడిపించు నానవా పాట ఒక్కసారి తీసుకుని చూడండి, పుస్తకం మీ దగ్గర ఉంటే ఒక్కసారి చూడండి. నడిపించు నానవా నవజీవన అలాగే 671 కూడా. రైట్. ఇప్పుడు దీంట్లో చరణాలు మనం రాయగలుగుతాం, అంటే పల్లవి ఆల్రెడీ ఉంది, చరణాలు రాద్దాం. దీంట్లో ఒక్కొక్క చరణంలో 4-5 లైన్లు ఉన్నాయండి. నా జీవిత తీరమని, నా అపజయ భారమని, నలిగిన నా హృదయమని, నడిపించుము లోతున కని, నా ఆత్మ విరబోయాని, నా దీక్ష ఫలింపని, నా నామలో కాలిడుమని, నా సేవ చేకూడమని ఉంది కదా. ఇప్పుడు మొదటి రెండు లైన్లు ఒకళ్ళు రాదు కానీ ఇంకో రెండు లైన్లు ఇంకొకళ్ళు రాద్దా కానీ, అలాగా మొత్తం మనకి ఎన్ని చరణాలు వస్తాయంటే ఒకవేళ 6 ఉంటే 3 చరణాలు వస్తాయి మనకి. టాపిక్ అండి, ఏ టాపిక్ మీద రాయమంటారు? అదే చెప్తున్నాను అండి. అదే టాపిక్ ఇస్తాను, అక్షరం కూడా ఇస్తాను.
ప్రాసాక్షరం కూడా ప్రాస అనుప్రాస ఇదంతా కూడా అనుప్రాస కాబట్టి మొదటి అక్షరాన్నే తీసుకుందాం ఏమండి ఆ దీంట్లో నా వాడారు రా వాడారు ఆ ప ల ప అయిపోయింది కదా సా సా అక్షరాన్ని ప్రాస తీసుకోండి సునీల్ గారు సా అక్షరాన్ని ప్రాసగా తీసుకోండి సునీల్ గారు మీరు రెండు లైన్లు రాయండి అలాగే మీతో పాటు ప్రార్థిత అమ్మ నువ్వు కూడా సా అక్షరాన్ని ప్రాసగా తీసుకో నువ్వు కూడా రెండు లైన్లు రాయి మీరిద్దరూ రాసేది ఒక చిహ్నం అవుతుంది సబ్జెక్ట్ ఏంటంటే సా స్తుతి సబ్జెక్ట్ ఏంటంటే స్తుతి అమ్మ మేరీ గారు మీకు చా అక్షరం అండి చా ఓకే బ్రదర్ చా చాతో రాయండి మీరు సంతృప్తి మీ మీ పదం ఏంటంటే సంతృప్తి మీరును మన రాజు గారు అమృత రాజు గారు ఆయన ఒక రెండు లైన్ రాస్తారు మీరు ఒక రెండు లైన్ రాయండి స్టార్టింగ్ రెండు లైన్ల అండి ఎండింగ్ రెండు లైన్ల ఏదైనా పర్వాలేదు మీరు అక్షరం చాతోనే రాస్తారు కాబట్టి స్టార్టింగ్ అయినా పర్లేదు అన్ని ఎండింగ్ అయినా పర్లేదు మీరు రాసే రెండు లైన్ లోను కంప్లీట్ అయిపోవాలి అది మీరు చెప్పే భాష మీరు చెప్పే ఆ భావం సరే బ్రదర్ అంటే చా అక్షరంతో అక్షరంతో సంతృప్తి అనే భావాన్ని రప్పించండి రెండు లైన్లు రాయండి సరే ఏమండి అలాగే అమృతరాజు గారు కూడా రెండు లైన్లు రాస్తారు మీ చరణం అంతా కలిపి ఒక చరణం అయిపోద్ది తిమోతి గారు వచ్చారు పాష గారు అలాగే జోయల్ కూడా ఉన్నారు వీరిద్దరికి ఇవ్వబడుతున్న అక్షరము తిమోతి గారిలో తా ఉంది కదా ఆ తా తీసుకుందాం తా మీద మీరు రెండు లైన్లు రాయండి అలాగే జోయల్ గారు కూడా రెండు లైన్లు రాస్తారు మీ ఇద్దరిది కూడా సబ్జెక్ట్ ఏంటంటే తీర్పు జడ్జిమెంట్ మీ ఇద్దరిది సబ్జెక్ట్ ఏంటంటే తీర్పు జడ్జిమెంట్ ట్యూన్ ఏంటంటే నడిపించున్నానవా ట్యూను నడిపించున్నానవా తీర్పు జడ్జిమెంట్ అంటే ప్రభుని రెండో రాకడా జడ్జిమెంట్ దానికి సంబంధించి అంతా రావచ్చు మీరు తా అక్షరాన్ని తీసుకుని రెండు లైన్లు మీరు తిమోతిగా రాస్తారు రెండు లైన్లు జోయిల్ రాయండి ప్రారంభించండి అమృత గారు రాశారండి మ్యూట్ అయిపోయింది అయ్యా చెప్పండి అయ్యో మళ్ళీ మ్యూట్ అయింది అమృత చెప్పండి చెప్పండి రాశారు అయ్య గారు మీరు రాశారు మేరీ గారు కూడా రాశారు అవునండి ఓకే ఒక నిమిషం ప్రార్థిత మీరు రాశారమ్మా సునీల్ గారు సునీల్ కుమార్ గారు ఆల్మోస్ట్ అయింది సార్ రైట్ రాసేసండి అయితే మీ ఇద్దరు ప్రార్థిత మీరు కొంచెం టైం తీసుకున్నారు ఈ లోపల రెడీ అయిన వాళ్ళది ఒకసారి చూద్దాం తిమోతి గారు జోయల్ గారు మీ భాగం చెప్పండి మీ భాగం చెప్పండి తల్లిలా తండ్రిలా ప్రేమించి నడిపించయ్యా నాన్న సార్ రాగంలో పాడండి సార్ అది తిమతి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి అన్మ్యూట్ చేసుకోవాలి తల్లిలా తండ్రిలా ప్రేమించి నడిపించు కాపాడయ్యా నన్ను కాపాడయ్యా తల్లిలా తండ్రిలా ప్రేమించి నడిపించి కాపాడయ్యా నన్ను కాపాడయ్యా తల్లి అయిన మరచిన నీవు మరువని దేవుడవయ్యా
మనకి రాగం సార్ తిమోతి గారు ఒక నిమిషం మనం అనుకున్న రాగం ఏంటంటే నడిపించు నానావాలో చరణం చరణం ఎలా ఉంటది రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రాధారులు వెదకినను రాధాయను ప్రతిఫలము రక్షించు నీ శిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలు రాజిల్లు నా పడవా అది బాణి మీరు రాసే అక్షరాలు ఆ బాణిలో కూర్చోవాలి తా అక్షరం మీకు ఆధారం సబ్జెక్ట్ ఏంటి తీర్పు సబ్జెక్ట్ ఏంటి తీర్పు ప్రభుని రెండవ రాకడ ఆయన తీర్పు లేకపోతే ఆ సందర్భం ప్రభుని రెండవ రాకడ సంబంధించిన ఆ తీర్పుకు సంబంధించిన సందర్భం దాన్ని మీరు వర్ణిస్తూ ఆ లైన్లు రాయాలి రెండు లైన్లే రాయాలి మీరు మరో రెండు లైన్లు జోయల్ గారు రాస్తారు అది మనం చెప్పుకున్న టాస్క్ సరే జోయల్ గారు మీరేం చేశారు చూపించండి పాడండి తీర్పున్నది నీ విరుగు తీర్పున నీవు పడకు తన వాక్యము ద్వారగను తనాత్మ ద్వారగను బ్యూటిఫుల్ అమ్మా అంటే మొదట ఏమైందంటే అంకుల్ అంటే తీర్పున్నది నీవెరుగు తీర్పున నీవు పడకు అని పెట్టాను అంకుల్ అలా పెట్టిన తర్వాత మళ్ళీ మొదట తన దారిలో నడువు అని పెడదాం అనుకున్నాను తా వచ్చేటట్టుగా అయితే ఏమైందంటే తన వాక్యం కావాలి తన ఆత్మ కావాలి ఎరగాలంటే ఫస్ట్ మనం తీర్పు అంటే ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేశారు నాకు అర్థమైంది కానీ అక్కడ మన టాస్క్ ఏంటంటే రాగాన్ని ఆధారంగా చేసుకుని అక్షరాన్ని బేస్ చేసుకుని భావాన్ని సంపూర్తి చేయడం ఈ మూడు పనులు ఎట్ టైం చేయమని అనమాట ఈ మూడు మీరు చేయగలిగారు ఇప్పుడు దీన్ని ఇంకా మెచ్యూర్ గా డెవలప్ చేస్తే ఇంకా బాగా వస్తుంది అంటే కరెక్ట్ అయినా అంకుల్ ఇలాగా పర్ఫెక్ట్ గా ఉంది పర్ఫెక్ట్ గా ఉంది ఓకేనా రైట్ అమ్మా మేరీ గారు అలాగనే అమృతరాజు గారు అయిపోవచ్చింది టైం మనకి త్వరగా నేను చెప్పమంటారు బ్రదర్ అమ్మ మేరీ గారు పాడండి మీరు పాడండి చాటించేద యేసు ప్రభు చాలిన నిన్ను లోకముకు చకచక నిన్ను వెంబడించి చక్కగా నిన్ను పొగడేదను చక్కగా అన్న దగ్గర కొంచెం ఇబ్బంది అయింది కదా అవును చక్కగా అనవలసి వస్తుంది అవును అది ఒక్కటి మార్చితే మీరు బాగుంటది సూపర్ అండి బాగుంది చాలా బాగుంది సార్ అమృతరాజు గారు మీ లైన్స్ అమృతరాజు గారు మీ లైన్స్ మీరు ముందు అన్మ్యూట్ చేయాలి ఫస్ట్ వినిపిస్తుంది అండి చెప్పండి చెడిపడినా బ్రతుకునా చేతులు చాచితిని కొరకు చెలికాడవు నీ ఉన్నావని చెంత చేరాశించితి ప్రభువా అమృతరాజు గారు భావన బాగుంది అక్షరాలు మాత్రం కొంచెం పొడిగైపోయాయి కొంచెం దానికి కటింగ్ వేయాలి హెయిర్ కటింగ్ వేసినట్టు వేయాలి అటు ఇటు సద్దండి అటు సద్దండి కానీ భావన మాత్రం చాలా బాగుంది పదాలు కొత్తగా వాడారు మీరు చెలికాడు అనే మాట వాడారు బాగుంది చాలా బాగుంది సూపర్ అండి వండర్ఫుల్ కొంచెం ఎక్కువ పదాలు ట్రిమ్ చేయించాలి బ్రదర్ సునీల్ గారు అండ్ ప్రార్థిత రాజేష్ గారు చెప్పండి సిలువను ధరించి అని మాట వాడచ్చా సిలువను ధరించి బ్రహ్మను వాడచ్చు వాడచ్చు కదా
సిలువను ధరించి సమాధిని జయించి జయించి ఎలాగవుతుంది జయించి జయించి అది జయించి అంటే అక్కడ మీకు ఒక అక్షరం తక్కువ వచ్చింది మీరు ఇంకొక పదం ఏదైనా మార్చుకోవాల్సింది అక్కడ అయితే ఇంకొక ఇంకొక ఇంకోటి రాసి రెండు రాసాను సూపర్ అది రెండు రాశాను స్తుతింతును నిన్నే ప్రభు సర్వస్వము నీవేయని సూపర్ స్వరమండలములతోను సహవాసము కలిగి ప్రభు అబ్బా బాబా సూపర్ అండి చాలా బాగుంది యా ప్రార్థిత మీరు కూడా వినిపించండి అమ్మా స్తుతించెదనా ప్రభువా స్తుతులకు పాత్రుడవయ్యా సన్నుతించెదని నామం స్తోత్రార్హుడనా దేవా సూపర్ సార్ ఇక్కడ నుంచి మనం వర్క్షాప్ క్లోజ్ చేసినా పర్లేదు ఎందుకంటే ఇలాంటి ఒక టాస్క్ మీరు చేయగలిగారంటే మీరు సొంతంగా పాట రాయడం వచ్చేసినట్టే మీకు చూడండి కొంచెం క్రిటికల్ మీకు ఇచ్చిన టాస్క్ కొంచెం క్రిటికల్ ఇప్పుడు అయ్యా అని ఉపయోగించింది కదా అంకుల్ అక్క అక్క ఇప్పుడు పాటలు అయ్యాకి వీవు అని పెడితే బాగుంటుందేమో వీవు అని కలిపేస్తే కాదు మనం ఇప్పుడు ఏంటి కరెక్షన్ చేయడం లేదు బాగా మెయిన్ ఇక్కడ మెయిన్ మీరు ఫోకస్ చేయవలసింది ఏంటంటే రాగాన్ని మీరు ఆధారం చేసుకుని పాట రాయడం అనేది నేర్చుకోగలిగారు ఇప్పుడు రెండవది అక్షరాన్ని తీసుకున్నారు ఆ అక్షరం కంటే బయటకు వెళ్ళడం లేదు మీకు మీకు లిమిటేషన్ ఉంది అక్కడ అక్కడ అక్షరం అనేది లిమిటేషన్ ఉంది సో అక్షరం నుంచి బయటకు వెళ్ళలేరు ఆ పదాలు మాత్రమే వాటికి పనికొచ్చే అర్థాలు వచ్చే పదాలు మాత్రమే వాడాలి అదొక రెండో టాస్క్ మూడవది ఏంటంటే భావం లోపల చెప్పవలసిన సబ్జెక్ట్ ఒకటి ఉంది ఆ సబ్జెక్ట్ పోకూడదు మళ్ళా సో ఈ మూడింటిని మీరు సమకూర్చి పాట రాయడం అంటే కష్టమైన పని చాలా బాగా చేశారు ఇప్పుడు ఇంకొకసారి మీరు ఎప్పుడైనా ఏదైనా టాస్క్ చేసినప్పుడు రాగం నడిపించడానికి చాలా సులువే అందులో మీ బ్రెయిన్ కష్టపడేది ఏమీ లేదు కొత్త ట్యూన్ అసలు అంతకుముందు ప్రపంచంలో లేని ట్యూన్ ఇస్తారు మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు మీరేం చేయాలి ట్యూన్ ముందు కంటతలు చేయాలి బ్రెయిన్ లో ఇప్పుడు మళ్ళా సేమ్ ప్రాసెస్ చేయాలి అమ్మో కొంచెం డిఫికల్టీ ఉంటుంది కదండి మీరు ఈ ప్రాక్టీస్ ఇప్పుడు నడిపించిన ప్రాక్టీస్ ఏదైతే చేశారో దీన్ని ఇంకా కొంచెం ముందు కొనసాగించండి గ్యారంటీగా మీరు పర్ఫెక్ట్ గా రాయడం వచ్చేస్తుంది అండి మీకు రాగాన్ని ఆధారంగా తీసుకుని అక్షరాన్ని సూచి పెట్టుకుని భావాన్ని ఫ్రేమ్ లో పెట్టుకుని వదిలిపెట్టకుండా రాస్తే చక్కగా రాసేయచ్చు మీరు రాయండి కొన్ని కొన్ని చరణాలు రాయండి నడిపించిన ఆరామనే ఆధారం పెట్టుకోండి కొన్ని చరణాలు రాయండి ఇప్పుడు చాతో రాశారు సాతో రాశారు అలాగనే తాతో రాశారు నాతో రాయండి కాతో రాయండి కా ఆతో రాయండి ఈతో రాయండి ఊతో రాయండి ప్రయత్నించండి మీకు గ్యారంటీగా మీరు పాటలు చక్కగా బ్రహ్మాండంగా రాసేయడం వచ్చేసినట్టేనండి ఎందుకంటే ఈ ప్రయోగం ఇప్పుడు మీరు చేసిన ప్రయోగం మీకు సంతృప్తి ఇచ్చిందా లేదా చెప్పండి ఒక మాట సంతృప్తికరంగా ఉంది కదా ఎస్ మీరు రాసిన పదాలు ఎంత బాగుంటాయో మీకు ఇప్పుడు ఎవరెవరైతే ఇద్దరిద్దరు రాశారో వాటిలో క్లాష్ అయిన పదాలని మార్చుకోండి ఒకసారి మీ ఇద్దరు మాట్లాడుకుని క్లాష్ అయిన పదాలు ఉంటాయి ఇప్పుడు సునీల్ గారును ప్రాతిత ఇద్దరిది కూడా ఒకేలాంటి లైన్ వచ్చింది ఫస్ట్ లైన్ మీరిద్దరు ఆ క్లాష్ అయిన పార్ట్ని మార్చుకుని రాయండి వాస్తవానికి మరి అమృతరాజు గారిదిని మేరీ గారిది అస్సలు ఎక్కడ ఏ పదం కలవలేదు వేరువేరుగా ఆలోచనలే వేరువేరుగా ఉన్నాయి చాలా బాగుంది కాకపోతే అమృతరాజు గారిది కొంచెం కొలమానం ఎక్కువైంది అక్షరాలు అదొక్కటి కొంచెం ట్రిమ్ చేస్తే కరెక్ట్ గా సెట్ అయిపోద్ది ఆ చరణం రెడీ అలాగే ప్రాధిత వాళ్ళది ఈ అక్షర పదాలు మారిస్తే వాళ్ళది రెడీ ఇకపోతే జోయల్దిని జోయల్ అండి ఎస్ జోయల్ ఇంకోటి ఎవరు తిమోతి గారు అసలు ఆ ట్రాక్ లో రాలేదు లేట్ గా వచ్చారు ఆయన అందువల్ల ఆయన క్యాచ్ చేయలేకపోయారు తిమోతి గారు ఇంకొంచెం చేయాలి జోయల్ పాటని మిక్స్ చేయాలి అంతే సరిపోతుంది ఏమండి చాలా సంతోషం ఈవేళ మరి షాలెం ఇజ్రాయల్ గారు
రావడం లేట్ అయింది ఆయన వచ్చి ఇందాక ఫోన్ చేశారు నేను ఒకసారి బ్రదర్ కి ఫోన్ చేస్తాను ఆ వచ్చే సార్ ఉన్నా ఉన్నా అయ్యా థాంక్యూ అండి ఉన్నా ఉన్నా థాంక్యూ సార్ 10 నిమిషాలు ఉన్నాను సారీ సార్ ఇబ్బంది పెట్టేస్తున్నాం ప్రయాణంలో వచ్చారు ఇప్పుడు దాకా అయితే అందరికి నా వందనాలు మన ఇద్దరం కాకుండా మన ముగ్గురు కాకుండా మీరు మనకు నేను కాకుండా ఎంత మంది ఉన్నాం అండి ఆరుగురే ఉన్నారండి తిమ్మతి గారు ప్రాతిత జోయల్ మేరీ గారు రాజు అమృతరాజ్ సార్ ఆరుగురండి అంతేనండి కదండి అవునండి ఈ లెక్క మనకి ఏం చెప్తుందంటే త్వరగా మూసేయాలి అయితే ఉండండి నేను ఒక ప్రాబ్లం గమనించాను అంతకు ముందు దీనికి ఒక టైం లిమిట్ పెట్టా కాబట్టి 30 రోజులు అండి ఎలాగా క్లోజ్ అవుద్ది కదండి ఇప్పుడు టైం లిమిట్ పెట్టలేదు కాబట్టి బాబు ఇదేం ముగిసేలాట్లేదు అని ఆడే ముగించుకున్నారు అర్థం కదండి అంతేనండి మీరు టైం లిమిట్ పెట్టలేదు బాబు ఇది ఎంతకాలం కొనసాగిస్తారో ఇక మన మొహమాటంతో ఎంతకాలం అటెండ్ అవుతామని చెప్పేసి ఇక ఎవరు ఎవరు ఎండింగ్ అలా చేసుకుంటున్నారు కాబట్టి మన ఇద్దరమే మిగిలిపోక ముందు మనం క్లోజ్ చేస్తే బెటర్ అండి అదేనండి అయితే ఒకటండి నేను గమనించింది ఏంటంటే మేరీ గారికి ఆసక్తి ఉంది జోయల్ కి ఆసక్తి ఉంది ప్రార్థితకి ఆసక్తి ఉంది సునీల్ కుమార్ గారికి ఆసక్తి ఉంది అమృతరాజు గారికి ఆసక్తి ఉంది అలాగే మన తిమోతి గారికి ఆసక్తి ఉంది తిమోతి గారిది కొంచెం ఫోన్ ప్రాబ్లం అవుతుంది అప్పుడప్పుడు అవునండి తర్వాత అఖిల్ చంద్ కి కూడా ఆసక్తి ఉంది వస్తాడు అయ్యా వచ్చారు తర్వాత మన సువర్ణ స్వామి గారికి ఆసక్తి ఉంది అలాగే మన సామేల్ గారు అయ్యగారు విజయవాడ మరి హైదరాబాద్ డాక్టర్ గారు అయ్యా చెప్పండి నాది పాలేదండి పడతారండి అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది క్లోజ్ చేసి మూమెంట్ వస్తుంది అది ఆల్రెడీ 10 నిమిషాలు దాటిపోయింది అయితే ఇప్పుడు ఈ ఆరుగురు కాకుండా శామ్యుల్ గారు సువర్ణ శామ్యుల్ గారు డాక్టర్ శామ్యుల్ గారు వస్తే 8 మంది అవుతారు ఏంటి ఎనిమిది అఖిల్ ఉన్నాడండి అఖిల్ 9 అవుతారు అంటే అప్పుడు ఏం చేద్దాం చెప్పండి కంటిన్యూ చేద్దామా క్లోజ్ చేద్దామా అయితే ఒకటండి పాస్ గారు ఇప్పుడు వీళ్ళతో మనం 2 గ్రూపులుగా చేసి వాట్సాప్ గ్రూప్ లో టాస్క్ ఇచ్చుకుంటా కంటిన్యూ చేయొచ్చండి మనం మన ప్రాజెక్ట్ అయితే నడుస్తూ ఉంటది కానీ జూమ్ మీటింగ్ అవసరం లేదండి తక్కువ మంది దీనికి ఇంత టైం మనం వెచ్చించిన అవసరం లేదు అదండి సరే అయితే ఈరోజు తో క్లోజ్ చేద్దాం దీన్ని ఏమండి అలాగే సార్ అంటే మేము రికార్డింగ్ వద్దులేని అనుకున్నానండి నేను మొట్టమొదటే తక్కువ మంది ఉన్నాము ఒకటోది రెండోది మీరు లేరు కాబట్టి రికార్డింగ్ వద్దు అని అన్నాను అయితే టాస్క్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రజల రికార్డ్ చేయడం మొదలు పెట్టింది ఓకే ఓకే మీరు ఒకసారి చూడండి ఒకసారి రికార్డింగ్ అయింది కాబట్టి మీకే అర్థం అవుతుంది ఈరోజుతో దీన్ని క్లోజ్ చేద్దాం మాస్టర్ గారు ఒక మాట సార్ చెప్పండి మాట్లాడండి సార్ ఈవేళ థర్స్డే కదా రేపు ఫ్రైడే హాలిడే నేషనల్ హాలిడే సాటర్డే ఆల్మోస్ట్ అందరికి మాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ లో చాలా మందికి ఎవరైతే రాలేకపోతారో వాళ్ళకి హాలిడే సండే హాలిడే ఈ 3 డేస్ కంటిన్యూ చేసి మండే అంటే బాగుంటది ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది రాలేకపోవడానికి రీజన్ ఇంట్రెస్ట్ లేక కాదు టైము అంటే కుదరక కొన్ని కొన్ని ఆఫీసులు ఇవన్నీ ఓపెన్ చేయడం వల్ల కొంచెం చాలా మందికి ఏంటంటే లైక్ అఖిల్ చంద్ లాంటి కుర్రవాళ్ళకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు సార్ చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే మార్నింగ్ 1 o'clock ఎప్పుడో స్టార్ట్ అవుద్ది మళ్ళీ వాళ్ళకి 11 o'clock 12 o'clock వరకు వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది ఆల్మోస్ట్ మధ్య మధ్యలోని వీడియో అది క్లోజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ అక్కడ 2 బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నమాట కాల్స్ వస్తున్న వాళ్ళు సో రేపు నేషనల్ హాలిడే సార్ గాంధీ జయంతి వాళ్ళకి మాక్సిమం ఎక్కువ మందికి సాటర్డే హాలిడే సండే మనం నేచురల్ గా హాలిడే ఈ 3 డేస్ కొంచెం చేసి
మిగిలిన వాళ్ళతో తాలూకా కూడా కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నాకు కొంచెం నేను ఫీల్ అదే కొంచెం లేదు లేకపోతుందేమో అని కొంచెం అంటే నేను జాయిన్ అయ్యేది అప్పుడప్పుడైనా సరే కొంత మిస్ అవుతానని ఒక ఫీల్ తోని నా ఒక యా పాస్ గారు కన్సిడర్ చేయాలండి ఈ ఆలోచన కూడా. అలానే అలానే ఇప్పుడు ఒక్క ఆలోచన అన్నాను రేపు నేనే రాకలేకపోవచ్చు మరి అదే అదే ఈ రోజు నేను అన్నాను రేపు నేనే రాలేకపోవచ్చు వారిలో ఒంటరి అయిన వాడు 1100 లగ్న అన్నట్టుగా సునీల్ గారి ఒక్క మాట నేను 1000 మంది పెద్దగా తీసుకుంటా అంతే కదండి. బైబిల్ వాక్యాన్ని మరి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను ఒకవేళ రిసోర్స్ పర్సన్స్ తీసుకొస్తే ఏమన్నా వస్తారేమో అదన్న కూడా ఆలోచిద్దామండి. అలా కత్తిగా తీసుకొచ్చిన తర్వాత రాకపోతే వాళ్ళు దెబ్బ తినేస్తారు. అందుకనే నేను కొంచెం వెనకాల అమ్మాయినండి. అలా కాదు ఇప్పుడు చూడండి సార్ ఎవరైనా రావట్లేదంటే రావట్లేదని ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది కదండి. ఇంటిమేట్ చేస్తే మనం రిసోర్స్ పర్సన్ పిలవాలో వద్దో తెలుస్తుంది. అవునండి కరెక్ట్. అంటే సాధారణంగా అలా ఇంటిమేషన్ చేయడానికి మ్యూజిక్ మహర్షి గారు మ్యూజిక్ క్లాస్ తో చాలా మంది ఇంటిమేట్ చేస్తుంటారు నాకు. అవునండి ఈ రోజు రాలేదు అదే పాస్ గారు అండి. మీరు పాస్ గారు మీకు ఇంటిమేట్ చేయరు చర్చ్ లో కానీ కాలేజ్ లో ప్రొఫెసర్ గారికి సెలవు పెట్టకపోతే కుదరదు. అదే కారణం అంతే ఇంకేం లేదు. కాబట్టి ఒక ఈ 3 రోజులు చెప్తాం ఎవరైనా రాకపోతే ఇంటిమేట్ చేయాలి అండి. అంటే ఒక పని చేస్తాం వచ్చేది రాంది కూడా ఇంటిమేట్ చేస్తాం పెట్టదు కదా. టుడే ఐఎమ్ అటెండింగ్ అని ఒక మెసేజ్ పెట్టేసి చాలు గ్రూప్ లో లేకపోతే రోజు మనం రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పి ఆర్ యు అటెండింగ్ టుడే అని కొట్టాలి. ఎందుకంటే వాళ్ళే చెప్పాలి. ఏమండి మనం అడగడం కన్నా వాళ్ళే చెప్తే బాగుంటది. అవును ఆ చెప్పడం కూడా ఖాళీ ఉండకపోవచ్చు మర్చిపోకపోవచ్చు దానికి ఒక రిమైండర్ పాస్ గారు 2 సెకండ్స్ అండి అది వాట్సాప్ మెసేజ్ 2 సెకండ్స్ ఐఎమ్ అటెండింగ్ అంతే. ఆ మాట పెట్టడానికి కూడా వాళ్ళు జ్ఞాపకం ఉంటుందో లేదా అని అలా అనుకున్నప్పుడు క్లోజ్ చేయడమే ఉత్తమం అండి. అది ఓకే క్లోజ్ అంటే అదొకలా అనిపిస్తుంది పాస్ గారు చిన్న మాట అండి. ఆ మెసేజ్ పెట్టడానికి టైం లేకపోతే మీరు పెట్టిన మెసేజ్ చూడటానికి కూడా టైం ఉండదు కదా మాస్టర్ గారు. అంటే సాధారణంగా వాట్సాప్ అన్ని గ్రూప్ లో ఎత్తుతుంటారు అమ్మా జస్ట్ అలా తిరిగేస్తుంటారు. తిరిగేసేటప్పుడు ఒక మెసేజ్ నా దగ్గర కనపడగానే అప్పటి నుంచి మనస్సాక్షి పీకుతుంటారు. మనస్సాక్షి పీకుతుంది అయ్యో పాస్టర్ పెట్టారు నేను చెప్పాలి జవాబు చెప్పాలి మనస్సాక్షి పీకుతుంది. నేను మెసేజ్ పెట్టలేదండి పీగడానికి అక్కడ మనసాక్ష్యం ఉంది. శ్రీపాస్ గారు ఓ పని చేద్దాం ఇంకా ఇంత లోతుగా మనం మాట్లాడుకున్నాం కన్నా ఈ ఆదివారం సాయంత్రం వరకు కంటిన్యూ చేద్దాం అండి. ఇంకెవరికి ఏం చెప్పొద్దు మనం ఆదివారం వరకు చూద్దాం ఎంత మంది వస్తున్నారో రావడం లేదో మనకే అర్థం అయిపోద్ది. ఆదివారం సాయంత్రంతో ఒక డెసిషన్ తీసుకుందాం అండి. ఇంకా ఎవరిని బతిమలకరద్దు మేము వస్తాము అని చెప్పాల్సిన పర్లేదు వాళ్ళు ఏమి పోస్టింగ్ పెట్టాల్సిన పర్లేదు. ఇంకోటి కూడా అన్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు జాయిన్ చేయమన్నా. అవును అవును దానికి ఎవరు ప్రయత్నం కూడా చేసినట్టు కనబడలేదు. చెప్పండి ఎవరు చెప్పారండి? కరుణ కరుణ మా చెల్లె పాస్ గారు వస్తున్నావా ఫ్రమ్ దుబాయ్ దుబాయ్. ఓకే ఓకే కరుణ గారు మీ ద్వారా వచ్చారైతే కరుణ మా చెల్లె అవుతుందండి. ఓకే ఓకే అవునండి మా మిస్సెస్ అలా అన్ని వాళ్ళ వైఫ్ అమ్మాయి అదే మన శిలోని 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 అమ్మాయి. అంటే అది మీరు ముందే చేశారు అప్పని మొన్న చెప్పారు యాక్చువల్లీ స్కూల్ కోసం చెప్పింది ఆ అమ్మాయి మాకు. ఓకే ఓకే సార్ మీరు జాయిన్ అవ్వడానికి శిలోని ద్వారా మీ సండే స్కూల్లో మా పిల్లలు జాయిన్ అయ్యారు. ఓకే అండి ఆ పిల్లల ద్వారా నేను రావాల్సి వచ్చింది అప్పుడప్పుడు నేను షేర్ చేయడం వల్ల తను వచ్చిందేమో ఇంట్రెస్ట్. అది అది సరే మీ మాట చొప్పున ఈ 3 రోజులు చేద్దాం సార్ సండే వరకు. చేయాలి బాస్ గారు సండే వరకు చేయండి. ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరూ కనీసం ఒక్కళ్ళని జాయిన్ చేయండి సండే లోపల.
ఇది కంటిన్యూ అవ్వాలంటే జాయిన్ చేయండి, అట్లా జరుగుంటే వదిలేయండి, అంతే ఇంకేం లేదు. కంటిన్యూ అవ్వాలి అని ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక్కరిని జాయిన్ చేయండి. ఒక రోజు కాదండి, కనీసం 1 మంత్ అని చెప్పండి. ఈసారి ఈ సెకండ్ ఫేజ్ కూడా ఎండింగ్ ఇస్తాం సార్, డెడ్ లైన్. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ సెకండ్ ఫేజ్ అక్టోబర్ నెలాఖరు క్లోజ్ అయిపోద్ది, 1 మంత్ కోర్స్ అండి. అది 1 మంత్. ఈ 1 మంత్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ టాస్కులతో డిఫరెంట్ స్ట్రక్చర్ తో మనం వాళ్ళని ప్రాక్టీస్ చేపించి నడిపిద్దాం అండి ముందుకి. అది అంటే ఈ సండే లోపల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు జాయిన్ చేయగలిగితే 12 మంది అవుతారు. 12 మంది అవుతారండి. ఇప్పుడు ఉన్న 6 గురికి ఇంకో 6 గురు జోడైతే 12 మంది అవుతారు. అమృతరాజు గారు ఒకడు, జోయల్ ఒకడు, పెరీ గారు ఒకడు, మరి ప్రాధిత ఒకడు, సుకుమార్ సునీల్ కుమార్ గారు ఒకడు. అంటే నా లెక్క అయిపోయింది అనుకుంటున్నా సునీల్ గారు. నోనో, మీరు ఇంకొకరు జాయిన్ చేయాల్సిందే. ఇప్పుడు ఉన్నాడు వీడు, ఒక్కొక్కరు తీసుకొస్తే ఆదివారం లోపల కమిట్మెంట్ 1 మంత్ అని చెప్పండి. ఎవరైనా మీరు తెచ్చాడు సంవత్సరాల పూర్తి అని చెప్తే ఎవరు రారు. అక్టోబర్ అయిపోయింది, అక్టోబర్ 31 ఎండ్ అయిపోతుందని చెప్పండి. అక్టోబర్ 31 వరకు ఉంటుంది అని చెప్పండి, తీసుకురండి, వాళ్ళతో కంటిన్యూ చేద్దాం. ఏం సార్ రాజేష్ గారు? ఓకే సార్, చేద్దాం. ఈలోగా అమృతరాజు గారు పాట రికార్డ్ అయిపోతుంది, జోయల్ పాట రికార్డ్ అయిపోతుంది, నాగయ్య పాట, నాగయ్య గారి పాట వీడియో అయిపోతుంది. ఏమండి ఇంకెవరి పాటలు బాకీ ఉన్నాయి? మేరీ గారి పాట బాకీ రికార్డ్ అది వీడియో అయిపోతుంది. అదే అమృత పాట రికార్డ్ అయిందంటే వీడియో కూడా అయిపోతుందండి. అమృతరాజు గారిది, జోయల్ది, తర్వాత మేరీ గారిది, నాగయ్య గారిది, సునీల్ గారు ఒకటి, సునీల్ గారి ఆయన మరి ఆయన ఆయన చేతిలో ఉంటుంది, ఆయన చేసుకున్నాడండి. లేదు లేదు బాస్ గారు, అఖిల్ మన అఖిల్కి ఇచ్చాను. ఓకే ఓకే, ఈ రోజు అడిగాడు అక్కడ, అఖిల్ డీటెయిల్స్ అన్ని అడిగాడు. ఓకే, ఆయన ఆ సాంగ్ కూడా ఆయన చేసుకుంటున్నాడు కదా, ఆయన అయిన తర్వాత మేము రెండు, ఆ విశ్వనాథ భాష గారు ఒకటి, మొత్తం 5-7 పాటలు మనం ఈ అక్టోబర్ 31 లోపల రిలీజ్ చేస్తాం సార్. వీడియో 7 పాటలు రిలీజ్ చేస్తాం. ఈ మధ్యలో కొత్త వాళ్ళు ఎవరైనా రాస్తారేమో, రికార్డ్ చేస్తారేమో చూద్దాం. ఇప్పుడు మొన్న ఒక 2 కొత్త వాళ్ళు వచ్చారండి, వాళ్ళు కూడా రావడం లేదు. అదే అవును, ఇస్రాయల్ గారు, శ్రీనివాస్, ఇంకో అమ్మాయి పేరు సునీత, సుజాత, సుస్మిత. అయితే సుస్మిత ప్రియదర్శిని అనే అమ్మాయి అంత ఆరోగ్యవంతురాలు కాదు. ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుకుంటే చెయ్యంతా పీకేస్తారు. గంట సేపు కూర్చుంటే నడుము పట్టేస్తే రోజంతా రెస్ట్ తీసుకోవాలి ఆవిడ. అంతే, ఒక క్యాన్సర్ లాంటి జబ్బుతో బాధపడుతున్నాం. చాలా చాలా భయంకరమైన శ్రమంలో ఉంది, ఎక్కువసేపు కూర్చోలేదు. మహర్షి గారి క్లాస్ కి మాత్రమే ఎక్కువసేపు కూర్చోగలరు మీరు, ఎందుకంటే ఆయన వీడియో ఆఫ్ చేస్తే ఒప్పుకోరు. మన క్లాస్ లో ఆవిడ ముందే రిక్వెస్ట్ పెట్టేస్తుంది, పాస్ గారు ఎక్కువసేపు నేను కూర్చోలేదు కాబట్టి వీడియో ఆన్ లో ఉండలేదు అని ఇస్తారు. అంటే ఒకటి, నేను ఒక్కరికైనా చేయగలిగా జూమ్ వేస్తానికి ఒకరికి. ఆ తర్వాత ఇంకోటి, మన పాత గ్రూప్ లో అర్చన గారు అని ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ పాట రాశారండి? రాశారు, ఒకటి 2-3 రాశారు. రికార్డింగ్ లేదు అంటే ఆవిడ చేసుకుంటాను, నేనే పాడుకుంటాను అన్నారు ఎక్కడో మరి. కాబట్టి ఇప్పుడు లోకా మాస్టర్ గారు కూడా రాస్తున్నారు, అయితే ఆయనకి శామ్యుయల్ గారికి కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. సరే, కాబట్టి మనం ఈ 3 రోజుల్లో మనోళ్ళు ఒక్కొక్కరు ఎవరెవరు జాయిన్ చేస్తారో చూద్దాం సార్. చూసి అక్టోబర్ 31 సెకండ్ ఫేజ్ క్లోజ్ చేద్దాం సార్. అలాగే సార్, వీలైతే మీరు కొంతమంది రిసోర్స్ పర్సన్స్ కూడా తీసుకోండి సార్. అదేనండి, ఇప్పుడు మనం కంటిన్యూ అవుతుందంటే రిసోర్స్ పర్సన్ కంపల్సరీ తీసుకుంటామండి. తీసుకోండి. నేను మరొక అనౌన్స్మెంట్ కొడతాను సార్, లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ సెకండ్ ఫేజ్ అంటే రీస్టార్ట్ చేస్తున్నాం అండి. ఫ్రెషర్స్ కోసం, ఫ్రెషర్స్ కోసం మరొక అనౌన్స్మెంట్ కొడతాను సార్. అలాగే అండి, కొట్టిన తర్వాత మనం ఆకుమత్తి శామ్యుయల్ లెటర్ ఉండిపోయారు కదండి.
ఇంకా వాళ్ళని ఒకసారి రప్పిద్దాం. రప్పించి థర్డ్ అంటే సెకండ్ ఫేజ్ కంటిన్యూ, అదే సెకండ్ ఫేజ్ స్టార్టింగ్ అనుకుందాం. ఈ రోజు ఆశీర్వాద్ అన్న వల్ల అసిస్టెంట్ తో మాట్లాడాను నేచురల్ గా. ఓకే, మీకు ఆ నెంబర్ పంపిస్తాను. మీరు అడిగారు మనం నెంబర్ లేదన్నారు కదా. అవును, ఆ నెంబర్ పంపించేస్తాను నాకు. ఆ నెంబర్ మీకు పంపిస్తాను. క్లినికల్ వర్క్ షాప్ కోసం మాట్లాడలేదు కానీ వేరే విషయం కోసం మాట్లాడాను ఆశీర్వాద్ అంతా కూడా. నాకు బర్త్డే అయింది ఈ మధ్యనే, అంటే ఆవిడ విషెస్ చేసినప్పుడు మామూలు మాట్లాడాను యాక్చువల్ గా. మీకు విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను భాస్కర్. చెప్పండి చెప్పండి. నాకు నిన్నటి వరకు ఒక విషయం తెలీదు, మొన్నటి నుంచి ఒక విషయం నేను మర్చిపోతున్నాను. 93లో నేను మా ఫ్యామిలీ తాలూకా గెట్ టుగెదర్కి వెళ్ళేటప్పుడు ఒక పాట పాడాను భాస్కర్. 10 నిమిషాల్లో నేర్చుకున్నాను ఆ పాట. ఆ 10 నిమిషాల్లో నేర్చుకున్న పాటకి 5 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాట 93లో. ఆ పాట నేను ఎరుగుదును ఒక స్నేహితుని, అతను ఎంతో పరిశుద్ధుడు. '93లో మాస్టర్ పాడాను కలిగిపట్నం మా ఊర్లోని. నేను చాలా సార్లు నుంచి చెప్దాం అనుకుంటున్నాను ఈ మాట. 5 రూపాయలు కూడా నాకు చాలా కాలం నా దగ్గర ఉండరు. ఆ బ్రీఫ్ కేస్ ఎక్కడ మిస్ అయింది, 5 రూపాయలు మిస్ అయిపోయి మాస్టర్, 5 రూపాయల నోటు. ఆ తర్వాత నిన్న మీరు అరుణకాంతి కిరణమే మీరు రాసిన పాట అని నాకు తెలియదు మాస్టర్. క్రిస్మస్ సిడీలో అప్పుడు క్యాసెట్ లో చేసేటప్పుడేమో కాదు పాస్టర్, క్రిస్మస్ కాదే, ఏదో 2 సార్లు మార్చినట్టున్నారు ఆల్బమ్ పేరు. కాదు, ఫస్ట్ లో మేము ఏసీటీస్ లో క్రిస్మస్ 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 అనే పాట సిడీ చేసినప్పుడు వేరే ట్యూన్ తో చేసాం. అప్పుడు మా పాస్టర్ సుధాకర్ గారు ఆయన ట్యూన్ చేశారు. అయితే అది ఆశీర్వాద్ లుక్కర్ ఒకసారి అడిగేసరికి ఈ పాట ఇచ్చి మేము చేసాం, కానీ పెద్దగా క్యాసెట్ 200 కంటే ఎక్కువ సేల్ చేయలేకపోయామండి, పాపులర్ కాలేదు పాట. ట్యూన్ చేసుకుని మీరు చేసుకోండి అంటే ఆయన టీవీ ప్రోగ్రామ్ కోసం ట్యూన్ మార్చి చేశారు. అప్పటి నుంచి ప్రతి క్రిస్మస్ కి ఖచ్చితంగా మన ఆశీర్వాద్ లుక్కర్ టీమ్ ఆ పాట ఎట్టి పసలు పాడతారు. నేను పట్టణాలు పాడుంటాను మా సండే స్కూల్. నేను అప్పుడు సండే స్కూల్ టీచర్ గా పనిచేశాను చర్చ్ లో. అప్పుడు మా పిల్లలకి నేర్పించి క్రిస్మస్ పాడించాను పాట. అది అంబేద్కర్ మహల్ లో అనుకుంటాను, ఏయూ అంబేద్కర్ హాల్ లో. ఆశీర్వాద్ అన్న మ్యూజిక్ చేస్తున్న పాడుతున్నప్పుడు మీ సోలో పాడాను. అంటే ఈ పాట కాదు కానీ అందులోని రోజ్ మేరీ గారని ఒక పాట పాడారు. క్యాసెట్ లో కూడా ఆవిడే పాడినట్టున్నారు, ఆవిడే పాడినట్టున్నారు, ఆవిడ పాడారు. మాకు ఆ పాట చాలా చాలా ఇష్టం, చాలా చాలా సార్లు పాడాం భాస్కర్ పాట. నిన్న సంవత్సరం నాకు తెలియదు కదా మీరు రాశారని, రాజేష్ గారు చెప్తుంటే అవునా అనుకున్నాను నేను. మీరున్నప్పుడు చెప్తే బాగుంటదని నేను చెప్పలేదు అన్నమాట. ఫేమస్ పాట మాట్లాడండి. మీరు మీరు రాసిన బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ మీద ఒక రోజు మనం ఒక ప్రోగ్రామ్ చేయాలండి మనం వాళ్ళతో. తప్పకుండా అండి, అలానే. ఎందుకంటే అంటే బైబిల్ నాలెడ్జ్ ఇలా ఇలా రాయొచ్చు పాటలు అని ఆ పాటలు చూపిస్తూ దాని గురించిన వివరణ మీరు ఒక రోజు చెప్పగలిగితే చాలా మంచి సబ్జెక్ట్ అవుతుందండి. ఎందుకంటే చిన్నపిల్లల కొరకు రాయాలనే దీక్ష సబ్జెక్ట్ ని దాంట్లో కూర్చోబెట్టాం, అక్షరాలకు పొందిక చేసి సబ్జెక్ట్ దాంట్లో కూర్చోబెట్టాం. ఈ ప్రయోగం కూడా వాళ్ళకు అలవాటు అవుతుందండి. తప్పకుండా, అలానే. నిన్న జోసెఫ్ గారు వచ్చి మీ చేసిన క్యాసెట్ గురించి చెప్పి మమ్మల్ని మైమర్పి చేశాడు ఆయన. నిజంగా చాలా మంచి వర్డ్స్ ఉంటాయి మాస్టర్. దానికి మించి అన్న కూడా మంచి మ్యూజిక్ చేశాడు, మంచి ట్యూన్ ఇచ్చాడు. అంటే అందులో యజ్ఞ యాగాదులు బలి కర్మ కాండలు, పాపిని రక్షించలేవు పాపంబులు కడగలేవు. పాపంబులు కడగలేవు. మరి మహర్షి గారు చూస్తున్నారు నేను ఫేస్బుక్. ఒక విషయం చెప్పాలి అంకుల్. చెప్పరా అంకుల్? దేవుడు డబ్బులు సమకూర్చాడు అంకుల్, మరి పాట రికార్డ్ చేయడానికి. నిన్న మీరు చెప్పారు, అంటే నిన్న మీరు చెప్పినప్పుడు నేనే ఖర్చు పెడతాను ఎప్పుడైనా ఇవ్వచ్చు అన్నారు కదా. అవును. అంటే ఆ నైట్ అంతా అసలు మనసు అంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. అంకుల్ ఏమో ఎంతసేపు నన్ను నేను వేయపరచుకుంటాను, నన్ను నేను వేయపరచుకుంటాను అన్నట్టుంటారు. మరి నేను సగం అన్నా చేయాలి కదా ఈ చిన్న జీవితంలో అనుకున్నాను.
తర్వాత ఈరోజు మార్నింగ్ ప్రార్థన చేసుకుని ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్తే మమ్మీ అనేసారు సడన్ గా రే నువ్వు చెప్తావని నేను ముందుగా డాడీని అడిగేసి డబ్బులు కలెక్ట్ చేశాను అని చెప్పి చెప్పాను అయితే అర్జెంట్ గా 9700665 ఫోన్ పే అండ్ గూగుల్ పే అంకుల్ ప్రార్థన చేసుకుని పంపించేస్తాను పరిస్థితి ఏంటంటే అమృతరాజ్ గారిది జోయల్ ది ఎలాగైనా చేసేద్దాం మాత్రం నేను గట్టిగా ఉన్నా అనుకున్నాను అయితే నా కారు మొన్న యాక్సిడెంట్ అయింది కండి షెడ్ కి ఇచ్చాను ఆ షెడ్ కి ఇచ్చాను అది 20,000 అయిందండి యాక్చువల్గా పైసలు లేవు అయిపోయి మొత్తం ఎప్పుడో ఖాళీ చేసి ఉండవు ఖాళీ చేస్తుంటాను 20,000 అయింది ఈ ఇద్దరు పాటలకి 10,000 కావాలి మొత్తం 30,000కి 30,000 కావాలి శ్రీకాకుళం వెళ్ళి వచ్చాను 35,000 వచ్చింది శ్రీకాకుళం వెళ్తే మా చెల్లి మా బావగారు ఒక 10,000 ఇచ్చారు వాళ్ళ కూతురు ఒక 14,000 ఇచ్చింది ఇంకొక 1,000 రూపాయలు ఒక బ్రదర్ విశ్వనాథ మాస్టర్ గారు ఇచ్చారు ఒక 500 మా తమ్ముడు ఇచ్చాడు ఇందులో దానికి కట్టేశాను స్కార్ కట్టేశాను ఇంకొక 5,000 రూపాయలు ఉన్నాయి అది అమృతరాజ్ గారి పాట కట్టేస్తాను జోయల్ పాట ఎలాగా అని ఆలోచిస్తుంటే జోయలే కట్టేస్తున్నాడు దేవుని ఏర్పాటే కదండి ఇదంతా ఎట్టి డాక్టర్ డాక్టర్ గారి నుంచి 5,000 వచ్చేసింది నాకు అనుకోకుండా దేవుడు ఇచ్చాడు అంకుల్ అసలు అడగకూడదు ఎవరిని అనుకున్నాను మరొకటి ఏంటంటే నేను సూచన లాగా పెట్టుకున్నాను అంకుల్ ఏంటంటే ప్రభా ఇది నీ చిత్తం అయితే నాకు ఎవరైనా ముందు అడుగులు వేసేటట్టుగా చెయ్యి వాళ్ళ అడుగుల్లో అడుగులు వేస్తాను అనుకున్నాను ఇంకా మీరు ప్రొసీడ్ అవుదాం అనుకో గానీ ఇంకా సరైన సమయం దేవుడు ఇచ్చాడు అనుకుని ఇంకా నేను కూడా ప్రొసీడ్ అవుతున్నాను అంకుల్ పరిశుద్ధురా నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి ఈ రోజు మరి నేను లేకపోయినప్పటికీ నీ దాసులు రాజేష్ గారి ద్వారా ఇదంతా నడిపించావు మేము కొంత నిరుత్సాహానికి లోనయ్యాం అయితే అది ప్రభా నీ చిత్తం అయితే ఇక్కడ ఉండేవాడు ఒక్కొక్కడు ఈ ఆదివారం లోపల ఒక్కొక్కరిని జాయిన్ చేసేటట్లుగా వారికి నీ కృప దయచే వారికి అనుగ్రహించబడిన కృప మరొకరికి పంచేటట్లుగా వారికి సహాయం దయచేతండి నడిపింపు దయచేతండి నీకు వందనాలు ఆ తర్వాత ప్రభా అక్టోబర్ 31 వరకు నిరాటంకంగా మేము కొనసాగించినట్లుగా సహాయం చేయి నాయన అద్భుతాలు ఆశ్చర్యకాలు చెల్లిస్తేవా నీకు వందనాలు నీవే మహిమ పొందమని రాజేష్ గారిని నన్ను కూడా బలపరిచి నిలబెట్టమని ఇక్కడ ఉన్న వారిని కృపలో భద్రపరచు ఇంకా బాకీ ఉన్న పాటలన్నీ మేము పూర్తి చేయడానికి నీ కృప తెచ్చామని జోయల్ పాట అమృతరాజ్ గారి పాట డాక్టర్ గారి పాట మరి నాగయ్య గారి పాట అఖిల్ పాట సునీల్ కుమార్ గారి పాట ఈ పాటలన్నీ మేము అదే మేరీ గారి పాట ఇవన్నీ మేము పూర్తి చేయడానికి సహాయం చేయండి అవి యూట్యూబ్ లోకి ఎక్కించేంత వరకు మేము అలసట పడక నిరాశ చెందక ముందు కొనసాగాలని సహాయం చేయండి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని శక్తి సహాయములు మనకు తోడేయండి ముందుకు నడిపించును గాక ఆమేన్ థాంక్యూ అండి.